శుక్లాం వరధరం విష్ణు విశేషం చైత్రోభుజం ప్రసన్న అవధానం అధ్యాయ సర్వ విజ్ఞాంతి ఓం శ్రీ కృప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యమాలస్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో జూలై మూడవ తారీఖు నుండి నేను చెప్తున్నటువంటి రాసులకు స్పీడ్ పెరిగిందండి నేను చెప్పే విషయాన్ని మీకు అర్థమై ఉండొచ్చు జూన్ జులై ఈ జూలై మూడో తారీఖులో మనకు గమనించండి రెండో తారీఖు నుండి మూడో తారీఖులోపు ఒక ఆరు గ్రహాలు కూడా తన సొంత ఇంటిలోకి వచ్చాయి ఆ సొంత ఇంటిలోకి వచ్చినప్పుడు అదృష్టం ఎలా ఉంటుందంటే మట్టిని ముట్టిన బంగారమే అండి గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నా మిమ్మల్ని కొన్ని ఆపదలలో వేసేసినా మీకు కష్టాన్ని ఏర్పాటు చేసిన కష్టాలలోకి నెట్టేసిన చెయ్యని తప్పులకు నిందారోపణలు పడ్డా ఫైనాన్షియల్గా ఎదగలేకపోయినా ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నా సరైన స్థాయి పెరగాక ఉద్యోగంలో ప్రమోషన్స్ లేక వ్యాపారం సరిగా జరగాక భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఎదురు విడిపోయే వరకు వచ్చినా కూడా ఇలాంటి ఎన్నో 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 సమస్యల నుండి మీకు ఒక పరిష్కారం లభించబోతుంది పూర్వకాలంలో ఋషులు ఎప్పుడు యాగాలు హోమాలు చేసుకుంటూ ఉండేవారు అది ఎవరి గురించి చేసేవారండి లోక కళ్యాణార్థం ఆ ఋషులు ఎక్కువగా యాగాలు హోమాలు చేస్తూ తలపెట్టేవారు అయితే ఈ ఈ హోమాలు యాగాలు ఇవి చూసి కళ్ళు మండి కొంతమంది రాక్షసులు ఏం చేసేవారు అంటే ఈ హోమాన్ని యాగాన్ని నాశనం పరచాలి అని చెప్పేసి ప్రతిసారి వాళ్ళు ఎప్పుడైనా హోమం పెట్టుకున్నారంటే అక్కడ ఏదో గాలివాహనం సృష్టించడం కానీ ఏదైనా దాన్ని చెల్లా చెతురు చేయడం కానీ భయభ్రాంతులకు గురి చేయడం కానీ రాక్షసులు చేసేవారు పూర్వం ఇలా ప్రతిసారి చేస్తూనే ఉన్నారు ప్రతిసారి చేస్తూనే ఉన్నారు ఇది భరించలేక ఈ బ్రాహ్మణులంతా కూడా అయ్యా మరి మేము బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు అలాగే విష్ణుమూర్తి దగ్గరికి అలా ముక్కోటి దేవతల దగ్గరికి వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ మొరబెట్టుకుంటారు అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి అవతార పురుషుడు ఉడతారండి భగవంతుడే అవతార పురుషుని రూపంలో జన్మిస్తాడు జన్మించి ఆ యొక్క రాక్షసులను సవరించడానికి ఆ అవతార పురుషుడు జన్మిస్తాడు అంటే ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి మనకు సమస్యలు సంవత్సరాల తరబడి మనల్ని ఇబ్బంది చేస్తుంటే మనకు ఎప్పుడో ఒకసారి దానికి తగ్గట్టుగా పరిష్కారం అయితే తప్పకుండా ఉంటుందండి ఎంత గొప్ప అయినా కూడా వారు చేసే పనులను బట్టే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మనకు ఈ మన మనం ఒక ఆ సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కావచ్చు కదా ఒక వ్యక్తులు ఒక కరోడు కట్టినటువంటి వ్యక్తులు అక్కడ రౌడీజం చేసి పోలీసుల చేతిలో చనిపోయారు మన రీసెంట్గా కూడా ఎంతో మంది పోలీసు వాళ్ళని కాల్చి చంపేశారు చూసారు కదా ఇది మన మోటార్ సైకిల్ మీద వచ్చేసి ఒక ఎస్ఐ మృతి చెందారు చాలా మందికి గాయాలయ్యాయి వాళ్ళు దొరకలేదు వాళ్ళు వాళ్ళ గురించి వెంబడిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకు ఒక టైం వచ్చింది ఒక ఆడు ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి ఆ పోలీసు వాళ్ళు వాళ్ళని ఇద్దరిని కూడా మట్టు పెట్టేశారు అంటే దానికి ఒక టైం రావాలి ఆ టైం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఉదాహరణకి ఒక వ్యక్తి ఏం అంటే ప్రతిసారి దొంగతనం చేస్తున్నాడు ఇళ్ళలో చొరవ ఆ విలువైన నగదును ఎత్తుకెళ్ళడం జల్సాలు అలవాటు పడడం అయిపోగానే మళ్ళీ వెళ్ళడం ఇలా చేస్తున్నాడు కానీ ఎప్పుడైనా వాడి పాపం పంట పండుతుంది అంటారు చూసారా వాని పాపం పండుతుంది ఎప్పుడు ఒకసారి వాడు దొరకక మానడు మారినప్పుడు ఆ ఎక్కడెక్కడైతే దొంగతనాలు చేశారో అక్కడ నుండి అన్నీ కూడా తీసుకురావడమే జరుగుతుంది తప్పకుండా ఒకటి ఏదైనా కూడా ప్రక్షాళన అనేది తప్పకుండా అవుతుందండి దానిలో ఎటువంటి సందేహం లేదు ఒకటి మనం సంపాదించే ప్రతి పైసాలో కూడా ఒక్క పైసా అయినా కూడా ఇతరులకు దానం చేయడం ద్వారా ధర్మదానాలు చేయడం వల్ల ఇతరులను వాళ్ళకు బతికించడం ద్వారా మంచి పని చేస్తాయండి అదేవిధంగా నేను చెప్తున్నటువంటి ఈ జూలై మూడవ తారీఖు నుండి నేను చెప్తున్నటువంటి రాసులకు స్పీడ్ పెరిగింది ఇక ఎవరైనా అడ్డుపడ్డారంటే వాళ్లకు దిక్కు శ్రీకృష్ణుని జన్మస్థానమే ఎక్కడండి ఊచలు లెక్క పెట్టుకుంటుంటారు మంచి కోసం పోతున్నారు చెడు తల పెడుతున్నారు లాస్ట్కి ఏమవుతుందండి ధర్మమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మంచే గెలుస్తుంది చెడు ఎప్పుడు అది కొద్ది రోజులు ఉంటుంది కావచ్చు చెడు అలా నిప్పులు దొక్కినట్టుగా చెడు ఎప్పుడైనా కూడా కొద్ది రోజులు ఉంటుంది కానీ తర్వాత గెలిచేది మంచినండి అందుకే ఒకే విషయం అండి ధర్మాన్ని మీరు కాపాడాలని ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఎప్పుడైనా కత్తి పట్టినటువంటి వాడు కత్తితోనే పోతాడు కలము పట్టినటువంటి వాడు కలముతోనే పోతాడు మంచి చేష్టలు మంచి విధానాలతో విధి విధానాలతో ఎవరైతే బ్రతుతారో మంచిగానే పోతారు ఒక బంతిని గోడకేసి కొడితే ఆ కొట్టినటువంటి బంతి మన చేతిలోనే పడుతుంది పక్కన ఉన్న వాటి చేతిలో పడదు ఎందుకండి దాన్ని మనం మనమే ఆ గోడకు వేసి కొట్టాము అంటే మనం పాపం చేశామంటే ఆ పాపం మనం అనుభవించక తప్పదు పక్కన ఉన్నవాడు అనుభవించడండి ఇమిడియట్గా కొట్టిపడిస్తుంది అందుకే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడి బ్రతకడానికి పని చేయండి అదృష్టాన్ని కల్పించడానికి నేనున్నాను మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి అదృష్టం అనేది కూడా మీకు చక్కగా వస్తుంది దానిలో కుంభరాశిలో జన్మించిన వారు కానీ మీనరాశిలో జన్మించిన వారు కానీ మేషరాశిలో జన్మించిన వారు కానీ వృషభ రాశిలో జన్మించిన వారు కానీ మిథున రాశిలో జన్మించిన వారు కానీ కర్కాటక రాశిలో జన్మించిన వారు కుంభ మీన మేష వృషభ మిథున కర్కాటక ఈ ఆరు రాశులలో జన్మించినటువంటి వారే అదృష్టవంతులు అండి వీరు ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు అండి జీవితంలో ఎంతో సాధిస్తారండి ఎన్నో విజయాలు పొందుతారు ఆర్థికంగా నిలదొక్కుంటారు మంచి ఉన్నత స్థాయిలో వీరు స్థిరపడతారు ఆ భగవంతుడు వీరికి ఏదో విధంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తూనే ఉంటాడు మీరు చేయవలసిందల్లా మీ పేరుని అదృష్ట సంఖ్యా బలంలోకి మార్చుకోవాలి మీ పేరు ఎంత పర్సంటేజ్లో ఉంది ఆ పర్సంటేజ్ మీకు సరిపోతుందా లేదా మీరు రోజు రెండు పూటలు తింటే భోజనం తింటే కొంచెం పర్వాలేదు మరి మూడు రోజులకు ఒక పూట భోజనం చేస్తే ఎలా ఉంటుంది అది సాధ్యపడదండి దానివల్ల మనం పని చేయలేకపోతాం అంటే ఒక వ్యక్తికి ఎంత అవసరం ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ సంఖ్యాబలం ఎంత ఉండాలో అంతే సెట్ చేసుకోవాలి అది ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే దీన్ని గమనించేది కేవలం ప్రొఫెషనల్స్ మాత్రమే మీ ఫీల్డ్లో మీకు ప్రొఫెషనల్ అండి మీరు మా ఫీల్డ్లో మేము ప్రొఫెషనల్స్ అంటే న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ హస్తరేఖలు కానీ గవ్వలు కానీ తారపత్ర గ్రంథాలు కానీ వీటిలో సిద్ధహస్తులం కాబట్టి మేము చూపించినటువంటి మార్గాన్ని మీరు వెళ్ళి నడుచుకున్నట్టయితే మీకు జీవితం బాగుపడుతుందండి ఎందుకంటే నేను ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి ఈ శాస్త్రాలు తప్ప నాకు ఇంకా వేరే తెలియదు అదే ఉదాహరణకి మీరు ఉదాహరణకి ఏదైనా కిరాణా షాప్ పెట్టారనుకోండి ఒక వస్తువు ఎంత పడుతుంది ఎక్కడి నుండి తీసుకురావాలి అది ఎంత కమ్మితే లాభం వస్తుందని మీకు తెలుస్తుంది నాకు తెలియదు అండి నాకు తెలిసింది ఏంటండి మార్కెట్లో ఉన్న రేట్ ఏంటిదని నాకు తెలుస్తుంది అంతే ఒక పామ్ ఆయిల్ ప్యాకెట్ ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ఒక గ్రౌండ్ నట్ ఆయిల్ రేటు నేను కనుక్కోగలుగుతాను అంతే కానీ ఇది హోల్సేల్లో ఎంత పడుతుంది అసలు ఈ హోల్సేల్ ఎక్కడ ఉంది వాళ్ళు ఎక్కడ అమ్ముతారు నుండి తీసుకొచ్చుకోవాలి మరి దాన్ని మనం ఎంత పర్సంటేజ్లో అమ్మాలని మీకు తెలుస్తుంది ఎందుకంటే మీరు దాంట్లో ప్రొఫెషనల్స్ కాబట్టి మీకే తెలుస్తుంది దాన్ని మీరు ఈజీగా చేయగలుగుతారు దాంట్లో మంచి ప్రయోజనాన్ని కల్పించగలుగుతారు అంతేకాని అది నేను చేయలేనని పరిస్థితి అందుకే ఏ శాస్త్రం తెలిసినటువంటి వారికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఉదాహరణకి నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండి బాగా సంపాదించుకున్నావు కోట్లు సంపాదించావు అనుకోండి ఇక ఆరోగ్యం పాడైపోయిందంటే నువ్వు వెళ్ళవలసింది డాక్టర్ దగ్గరికి అండి రియాక్టర్ దగ్గరికి పోతే పని చేయదు పోలీసు దగ్గరికి పోతే పని చేయదు ఎందుకంటే నీకు కావాల్సింది ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అలాగా మనకు ఉన్నటువంటి కష్టాలు తీర్చడానికి మన అదృశ్యవంతులను చేయడానికి మనం వెళ్ళవలసినటువంటి వారు ఎవరన్నా అంటే ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర నిపుణుల దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు మీకు ఒక మార్గాన్ని అన్వేషించి చూపెడతారు దాని ద్వారా ఎన్ని కష్టాలలో ఉన్నా ఎన్ని నష్టాలలో ఉన్నా ఎన్ని అపులభాదులో ఉన్నా కూడా మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది నేను వందకు వంద శాతం చెప్తున్నటువంటి విషయం అండి కాబట్టి మీరు మీ గురించి మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోగలుగుతుంది మీకు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి కష్టపడే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించుకోలేకపోతున్నారు కష్టమైతే పడుతున్నారు ఇరవై నాలుగు గంటలు పడుతున్నారు అయినా ఒక రూపాయి ఎందుకు సంపాదించలేకపోతున్నారు అదొకసారి ఆలోచించి చూడండి మరి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కూత నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినంతు